87841 रेषन कार्डुल द्वारा 69225 मेट्रिक टन्नुल बियानी पेदलकु पंपिणी चेस्तुन्नाम। करोना कष्टकालंलोनू ఒక్కొక్కరికి ఉచితంగా 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసి ప్రభుత్వం అండగా నిలబడ్డది। రాష్ట్రంపై ఆర్థిక భారం పడినప్పటికీ ఒక్కో రేషన్ కార్డుకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించి పేదల కష్టాలు తీర్చడానికి తోడుగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే। పంటలు పండించడంలోనే కాదు ఆ పంట దిగుబడులను విక్రయించడంలోనూ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంలోనూ మనం ముందున్నాం। తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో కేవలం 41650 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 34 గోడంలు మాత్రమే ఉండేవి। ప్రస్తుతం 105000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్తగా 26 గోడంలను నిర్మించుకోవడం జరిగింది। సిద్దిపేటలో మోడల్ రైతు బజార్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, గజ్వేల్లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నాం। దుబ్బాక, చేరియాల, హుస్నాబాద్ పట్టణాల్లోనూ రైతు బజార్ల నిర్మాణం జరుగుతా ఉంది। పెరుగుతున్న జనాభా అనుగుణంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో 25 కోట్ల రూపాయల నిధులతో మరో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ఇటీవలనే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంలోనూ దూరదృష్టితో ఆలోచించడం జరిగింది। ఆ ఫలితంగా జిల్లాలో 665 కోట్ల రూపాయలతో 20 భారీ పరిశ్రమలు, 92 కోట్లతో 13 మధ్యతరహా పరిశ్రమలు, 259 కోట్ల రూపాయలతో 631 చిన్న తరహా మరియు కుటీర పరిశ్రమలు స్థాపించి దాదాపు 23000 మందికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది। సిద్దిపేటలోను పారిశ్రామిక వాడలో ఆటో నగర్ నిర్మాణం చేపట్టి 400 మంది మెకానిక్లకు స్థలాలను అందజేయడం జరుగుతా ఉంది। స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అతి త్వరలో సిద్దిపేటలో 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించుకునే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం మనందరికీ గర్వించదగిన విషయం। నాడు పేదల ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వాలు నామమాత్రంగా సహాయం చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ప్రత్యక్షంగా చూశాం, కానీ నేడు పేదవాళ్ళ సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వాన్ని చూస్తున్నాం। మన జిల్లాలో ఇప్పటివరకు 802 కోట్ల రూపాయల వ్యయంతో 15929 ఇళ్లు మంజూరు కాగా 10122 ఇళ్లను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరిగింది। త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా సొంతింటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయల సహాయాన్ని ప్రభుత్వం తరఫున నిరుపేదలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం। సమైక్య పాలనలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఈ ప్రాంత కవులు పాటల రూపంలో కళ్ళకు కట్టి చూపించారు। కనీస సౌకర్యాలకు దూరంగా సమస్యలకు చిరునామాలుగా ఆనాడు పల్లెల దుర్భర పరిస్థితుల్లో ఉండేవి। స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పల్లెలకు పట్టిన దారిద్ర్యాన్ని వదిలించేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు। కన్నీళ్లు పెట్టిన పల్లెలు నేడు కలకలలాడుతున్నాయి। జిల్లాలో 499 గ్రామాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కింది। జాతీయ స్థాయిలో 5-స్టార్ రేటింగ్తో మన పల్లెలన్నీ ఆదర్శంగా నిలవడం ఈ ప్రభుత్వ పనితీరుతోనే సాధ్యమైందని చెప్పక తప్పదు। ఏ పల్లెకు వెళ్ళినా రోడ్డు కిరువైపున పచ్చటి చెట్లు, డంపియార్డ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు దర్శనమిస్తున్నాయి। చెత్తా చెదారం లేని స్వచ్ఛమైన పల్లెలుగా మారడమే కాకుండా రాష్ట్రం జాతీయ స్థాయితో పోటీపడి రివార్డులు, అవార్డులను గెలుచుకుంటున్నాయనే విషయం మనందరికీ తెలుసు। ఇప్పటికే రాష్ట్రం జాతీయ స్థాయిలో 25 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం। పల్లెల సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజలు అందరినీ నేను అభినందిస్తా ఉన్నాను। పల్లెల మాదిరిగానే జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేరియాల పట్టణాలను సమగ్ర పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది। సిద్దిపేట మున్సిపాలిటీలో 301 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నాం। ఇది సిద్దిపేట ప్రజల ఆరోగ్య రక్షణకు 100 ఏళ్ల భరోసాగా నిలవబోతున్నది। తడి పొడి హానికర చెత్తలను వేరువేరుగా సేకరించి తడి చెత్తతో సిఎన్జీ గ్యాస్ ను ఉత్పత్తి చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగిస్తున్నాం। అదేవిధంగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టడం జరిగింది। చెత్త ద్వారా ఉత్పత్తి అవుతున్న వాటితో సిద్దిపేట మున్సిపాలిటీకి ప్రతి ఏటా 37 లక్షల రూపాయలు సమకూరుతున్నాయి। గజ్వేల్ పట్టణంలో 155 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి। చేరియాలలో 15 కోట్ల రూపాయలు,
దుబ్బాక 30 కోట్ల రూపాయలు హుస్నాబాద్ 38 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు మరి జరుగుతా ఉన్నాయి పేదల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని అనైతికమైనదని భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో ఆసరా పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు దేశంలో ఎక్కడ లేని విధంగా అర్హులైన అభాగ్యులందరికీ అప్పన్న హస్తం అందిస్తున్నారు రాష్ట్రంలో చాలీ చాలని పెన్షన్లను గత ప్రభుత్వాలు అందించేవి కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వృద్ధులు దివ్యాంగులు వితంతువులు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు బీడీ కార్మికులు ఎయిడ్స్ ఫైలేరియా డయాలసిస్ బాధితులను కూడా అక్కున చేర్చుకొని పెన్షన్లు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది 2013 సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 129,000 మందికి 200 రూపాయల చొప్పున 3,39 లక్షల రూపాయలు గతంలో అందించగా నేడు 192,000 మందికి ప్రతి నెల 40 కోట్ల రూపాయలను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతా ఉంది దివ్యాంగులకు 3,016 రూపాయలు మిగతా వర్గాలకు 2,016 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మహిళల ఆర్థిక అభివృద్ధితో తోడ్పాటు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది 2013 లో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న 6,993 స్వయం సహాయక సంఘాలకు కేవలం 169 కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయగా నేడు 11,699 సంఘాలకు 602 కోట్ల 47 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగింది స్త్రీ నిధి ద్వారా జిల్లాలో 2,998 మహిళా సంఘాలకు 54 కోట్ల 15 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని అక్కా చెల్లెలకు ఆసరగా నిలిచిన ప్రభుత్వం కూడా మనదే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడిచిన 9 ఏళ్లలో 426 కోట్ల రూపాయలను మహిళా సమాఖ్యలకు బ్యాంకుల ద్వారా రుణాన్ని అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది వీధి వ్యాపారుల స్వయం సమృద్ధి కొరకు 15,000 మందికి 20 కోట్ల రూపాయల రుణాలను సైతం అందించడం కూడా మీ అందరికీ తెలిసిందే తెలంగాణకు హరితహారంలో భాగంగా 9,66 లక్షల రూపాయల వ్యయంతో 3,22 లక్షల మొక్కల్ని నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది 26,71 లక్షల రూపాయలతో 4 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకున్నాం 2014 సంవత్సరానికి ముందు మన జిల్లాల్లో 6.4% పచ్చదనం ఉండగా ప్రస్తుతం 13.7% విస్తరించింది రవాణా వ్యవస్థ మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన జిల్లాలో 1961 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉండగా ప్రస్తుతం 2,652 కిలోమీటర్లను అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదేవిధంగా 990 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్ లెంత్ ఉండగా ప్రస్తుతం 1208 కిలోమీటర్లకు విస్తరించుకొని రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకున్నాం రహదారుల అభివృద్ధి కోసం దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది 297 కోట్ల రూపాయలతో గజ్వేల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయి అందుబాటులోకి రావడం జరిగింది 160 కోట్ల రూపాయలతో సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి 172 కోట్ల రూపాయలతో సిద్దిపేట నుండి కిష్టాపూర్ వరకు 4 వర్సల రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి సిద్దిపేట జిల్లా కేంద్రంగా మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి సిరిసిల్ల జనగామ జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సిద్దిపేట ప్రజలకు 3 ప్రధానమైన కోరికలు నెరవేర్చడం జరిగింది 4 దశాబ్దాల నుండి హామీగా నిలుస్తున్న ప్రతిష్టాత్మకమైన పనులు గమ్యం చేరాయంటే ముమ్మాటికి సొంత రాష్ట్రం సిద్ధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నందువల్లనేనని చెప్పక తప్పదు మొదటి కోరిక సిద్దిపేట జిల్లా ఆవిర్భవించడంతో పరిష్కారం కాగా రెండవ కోరిక కాళేశ్వరం ప్రాజెక్టుతో నెరవేరి ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి సాగునీటి తాగునీటి కష్టాలు పూర్తిగా గట్టెక్కాయి ఇక మూడవ కోరిక రైల్వే లైన్ ఇప్పటికే సిద్దిపేట రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి వచ్చే ఆగస్టు నెలాఖరు వరకు సిద్దిపేటలో రైలు కూత వినబడుతుందని చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది నాటి సమైక్య రాష్ట్రంలో సర్కారు ఆసుపత్రులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే విరిగిన మంచాలు చిరిగిన బెడ్షీట్లు శిథిలావస్థలో ఉన్న భవనాలు సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు మన కళ్ళ ముందు కనబడ్డాయి
కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగుపెట్టగానే సగం రోగం మాయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నాం కార్పొరేట్ ఆసుపత్రులను మైమర్పించేలా మన ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుకున్నాం సొంత రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన సిద్ధిపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 370 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి నేడు 880 పడకలతో త్వరలో సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో మరో 950 పడకలు అందుబాటులోకి రానున్నాయి ఇటీవలే జిల్లాలో 7 బస్తీ దవాఖానలను 108 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసుకున్నాం సాధారణ జ్వరం నుండి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిని నయం చేసే చికిత్సలను ఉచితంగా అందించడంలో మంచి ఫలితాలను సాధించుకోవడం జరిగింది కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 412,000 మందికి పరీక్షించి 1,27,000 మందికి కంటి అద్దాలను అందించడం జరిగింది 46,050 మంది లబ్ధిదారులకు 41,38,00,000 రూపాయల వ్యయంతో కేసీఆర్ కిట్లను అందజేశాం అమ్మాయి జన్మిస్తే 13,000 రూపాయలు అబ్బాయి జన్మిస్తే 12,000 రూపాయలు అందిస్తున్నాం మహిళా ఆరోగ్యం ఇంటింటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించగా అందులో 13 కేంద్రాలు మన సిద్ధిపేట జిల్లాలోనే ఉన్నాయని చెప్పడం సంతోషంగా ఉంది దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఋతుప్రేమ కార్యక్రమాన్ని మన సిద్ధిపేటలో శ్రీకారం చుట్టడం జరిగింది మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం నెలసరి సమయంలో శానిటరీ కప్పులను వినియోగించుకోవడానికి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం శుభ పరిణామంగా చెప్పవచ్చు సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 850 మంది విద్యార్థులకు వైద్య విద్య అందించడం జరుగుతా ఉంది ప్రస్తుతం 150 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తా ఉన్నారు ప్రతి ఏటా 150 మంది ఇదే విధంగా అందుబాటులో ఉండడం వల్ల వైద్యుల కొరతకు పరిష్కారం లభించింది కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సెస్ లో 62 మంది విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది వైద్యులతో పాటు నర్సుల కొరతను తీర్చడానికి 100 సీట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కాలేజీ కోసం 40 కోట్ల రూపాయలతో శాశ్వత భవనాన్ని నిర్మించుకోవడం జరుగుతా ఉంది చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టడం జరిగింది రాష్ట్ర అవతరణకు ముందు మన జిల్లాలో 868 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిని 1,150కి పెంచుకోవడం జరిగింది సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను హక్కున చేర్చుకుంది నాటి సమైక్య పాలనలో నిరాధారణ గురైన కులాలకు పెద్దపీట వేస్తుంది జిల్లాలో 496 మంది లబ్ధిదారులకు దళిత బంధు ద్వారా సహాయం అందించడం జరిగింది నిరుపేదల ఆడపిల్లల పెళ్లిళ్ల విషయంలో వారి తల్లిదండ్రులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మేనమామల భరోసా కల్పిస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి 116 రూపాయల చొప్పున పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇప్పటివరకు జిల్లాలో 36,738 మందికి 340 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందజేయడం జరిగింది సిద్ధిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో మహిళా సంఘాల కోసం జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని మహిళా ప్రాంగణాన్ని అభాగ్యులైన వయోవృద్ధుల కోసం వృద్ధాశ్రమాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది సిద్ధిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సఖీ కేంద్రం బాల రక్షా భవన్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను నిర్మించి మహిళలకు భరోసా కల్పించడానికి కృషి చేస్తా ఉన్నాం అరకొర సౌకర్యాలతో ఇరుకైన తరగతి గదులు శిథిలావస్థలో ఉన్న భవనాలతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు నేడు ఉజ్వలమైన స్థితిలోకి చేరుకున్నాయి ఆనాడు తెలంగాణలో ప్రభుత్వం విద్యా సంస్థల్ని ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచూపు చూశారు నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వ విద్యను ప్రగతిశీల మార్గంలో పయనింపజేస్తున్నారు మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారు జిల్లాలో 976 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి విడతలో 343 పాఠశాలల్ని ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు ఇప్పటి వరకు 40,57,00,000 రూపాయలను వెచ్చించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల సమగ్రమైన అభివృద్ధి ఫలితంగా 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా అగ్రస్థానానికి చేరిందనడం మనందరికీ గర్వకారణం గత ఏడాది 97.85% రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకోగా ఈ సంవత్సరం 98.65% ఉత్తీర్ణత పెరిగినప్పటికీ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం జరిగింది
కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల ఫలితాలను మించి మన జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు కస్తూర్బా పాఠశాలలు మోడల్ స్కూల్లు గురుకులాలు ముందు వరుసలో నిలబడడం ఎంతో ఆనందంగా ఉంది। ఈ విజయానికి కారకులైన ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందర్నీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను। 2014వ సంవత్సరంలో మన జిల్లా వ్యాప్తంగా 9 గురుకులాలు మాత్రమే ఉండేవి। ఆనాడు కేవలం 5600 మంది విద్యార్థులు ఈ గురుకులాల్లో చదువుకునే అవకాశం ఉండేది। కానీ తెలంగాణ ఏర్పాటైన వెంటనే గురుకులాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది। ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం 33 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని 19240 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడం జరుగుతా ఉంది। 9 ఏళ్ల క్రితం కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అనే స్థాయికి విద్యుత్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది। దేశంలో ఏ రాష్ట్రానికి కూడా సాధ్యం కాని విధంగా వ్యాపార రంగానికి 24 గంటల పాటు ఉచిత నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। జిల్లా వ్యాప్తంగా 154,000 మంది రైతులకు ఈ ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతా ఉంది। సొంత రాష్ట్రంలో పవర్ హాలిడే క్రాప్ హాలిడే అనే మాటల్ని మనం మర్చిపోయాం। అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేసుకోవడం జరుగుతా ఉంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు మన జిల్లాలో 113 సబ్స్టేషన్లు మాత్రమే ఉండేవి, కానీ ప్రస్తుతం 180 సబ్స్టేషన్లకు పెంచుకోవడం జరిగింది। 25 కోట్ల రూపాయలతో 288 కిలోమీటర్ల 33 కేవీ లైన్, మరో 27 కోట్ల రూపాయలతో పట్టణాల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కొత్త లైన్లు కరెంటు పోల్లను ఏర్పాటు చేయడం జరిగింది। పల్లెల్లో పట్టణాల్లో ప్రతిభ కలిగించే క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆటల పోటీలు నిర్వహించింది। మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేలా 11 రకాల క్రీడల్ని నిర్వహించడం జరిగింది। మండల స్థాయిలో 6,159 మంది, జిల్లా స్థాయిలో 1,456 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు। సిద్దిపేట జిల్లా కేంద్రంలో 16 క్రీడాంశాలకు సంబంధించిన వసతులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుకోవడం జరిగింది। ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక రంగం గురించి పట్టించుకున్న నాతుడే లేకపోయారు, కానీ నేడు తెలంగాణ పర్యాటకం దేశాన్ని ఆకర్షిస్తుంది।